కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వెహికల్ వోల్వో బస్ ఢీ కొనడంతో 15 మంది అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన తీరు చూస్తే అతివేగమే కారణమని తెలుస్తోంది. బైక్ ను తప్పించిపోయిన ఓల్వో బస్ తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. ఏకంగా డివైడర్ పై నుంచి రోడ్డు అవతల వైపుకు బస్సు దూసుకెళ్లిందంటేనే ప్రమాద తీవ్రత అర్థమవుతోంది. పక్క రోడ్లో ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని బస్సు బలంగా ఢీకొట్టడంతో మృతుల సంఖ్య పెరిగింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనం ఓల్వో బస్ ఢీ కొనడంతో 15 మంది అక్కడికక్కడే చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పదిహేను మందిలో 10 మందిని గుర్తించినట్లు సమాచారం ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి మాట్లాడడానికి మనతో ఎస్పీ పక్కిరప్ప గారు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులకు గాయపడ్డ ఇద్దరికి మెరుగైన చికిత్స కోసం డాక్టర్లతో మాట్లాడారు. సార్ చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? ఈరోజు సాయంత్రం అరౌండ్ 6:15 to 6:20 ఆ టైంలో బెంగళూరు వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ కంపెనీ చెందిన బస్సు 2-వీలర్ని రోడ్ మీడియం గ్యాప్లో 2-వీలర్ క్రాస్ చేసి వాళ్ళని తప్పించిపోయే ప్రయత్నంలో టువర్డ్స్ కర్నూలు వైపు వస్తున్న ఒక తూపాన్ బండికి హెడ్ ఆన్ కొలిజన్, అంటే ఢీ కొట్టి తర్వాత ఇది ఒక ఘోరమైన యాక్సిడెంట్ ఈ రోడ్లో జరిగింది. స్పాట్లో 13 మెంబర్స్ తుఫాన్లు ఉన్నవాళ్ళు స్పాట్లో చనిపోయారు. నలుగురికి గాయాలైతే, అంటే ఇద్దరు 2-వీలర్స్ ప్లస్ తుఫాన్లు ఉన్నవాళ్ళు ఇద్దరు నలుగురిని కర్నూలు హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అక్కడ హాస్పిటల్లో ఇద్దరు చనిపోయారు. సో టోటల్లీ 15 మెంబర్స్ డైడ్ దిస్ యాక్సిడెంట్. వీళ్ళు గఢ్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన వాళ్ళుగా గుర్తించడం జరిగింది. ఈ వరకు 9 మంది మేము ఐడెంటిఫై చేశాము. యాక్చువల్లీ గుంతకల్లో ఒక పెళ్లి చూపుల కార్యక్రమానికి వెళ్ళి రిటర్న్ వస్తున్న ప్రమేయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఇద్దరు గాయపడ్డ వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్. ఇద్దరు కర్నూలు జీజీహెచ్ కర్నూలు ట్రీట్మెంట్ చెందుతున్నారు. సో వాళ్ళిద్దరు అవుట్ ఆఫ్ డేంజర్. మొత్తం 15 మందిలో ఎంత మందిని ఐడెంటిఫై చేశారు? వాళ్ళ పేర్లు? ఈ 9 మందిని ఈ వరకు పేరుతో సహా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ లోకల్ ఆఫీసర్స్ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పాను. శాంతినగర్ పోలీస్ స్టేషన్స్, గఢ్వాల్ జిల్లా ఆఫీసర్స్ కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. ఒక్కోసేపులో ఒక 10-15 మినిట్స్లో అన్ని బాడీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోతే ఇప్పటివరకు 9 మందిని గుర్తించారు. మిగతా వారిని గుర్తించాల్సి ఉంది. మరికొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో, అంటే ఇద్దరు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. అంటే తుఫాన్లో ప్రయాణిస్తున్న వారిలో 13 మంది చనిపోతే ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే బైక్లో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు చనిపోయారు, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఆసుపత్రిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి రేపు మృతదేహాలన్నింటినీ పోస్టుమార్టం చేసి ఆ తర్వాత గద్వాల జిల్లా రామాపురానికి తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ప్రధానంగా హైవేలో వేగంగా వస్తున్న బస్సును చూడకుండా వెల్దుర్తి నుంచి ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు బైక్ పై వస్తున్న క్రమంలో ఆ బైక్ను తప్పించేందుకు ప్రయత్నించి బస్సు, వేగంలో ఉన్న బస్సును నియంత్రించలేక ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టడం, అందులో 13 మంది అక్కడికక్కడే చనిపోవడం, తర్వాత మరొకరు ఆసుపత్రికి తరలించిన తర్వాత చనిపోవడం, అలాగే బైక్లో ఉన్న ఒకరు చనిపోవడంతో ఈ ఘటన మొత్తం మీద 15 మంది చనిపోయినట్లయింది. మృతుల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV, వెల్దుర్తి, కర్నూలు జిల్లా.
కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనం ఓల్వో బస్ ఢీకొనడంతో 15 మంది అక్కడికక్కడే చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు, ఓల్వో బస్సు వెల్దుర్తి దగ్గర తుఫాన్ వాహనాన్ని ఢీకొంది. అలాగే ఒక బైక్ను కూడా ఢీకొంది. ఈ ప్రమాదంలో 14 మంది తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న వారు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు బైక్ నడుపుతున్న వ్యక్తి ఒకరు చనిపోయారు. ఒకరు తుఫాన్ వాహనంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బైక్లో వెళ్తున్న మరొకరు కూడా తీవ్రంగా గాయపడితే కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి బస్సులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటన ఈ ప్రాంతాన్ని చూస్తే చాలా భయానకంగా ఉంది. మృతదేహాలు వాహనంలో చిక్కుకుపోతే బయటకు తీశారు. ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, ఎలా జరిగింది యాక్సిడెంట్? బస్సు బైక్ వస్తా, బైక్ అక్కడ క్రాస్ చేసిందండి. ఆ బైక్ ని సేవ్ చేయడానికి బస్సు ఇలా వెళ్ళింది. ఆ తుఫాన్ ఆ వెహికల్ ని క్రాష్ చేస్తుంది. మేము కర్నూలులో ఎక్కాము. యాక్చువల్లీ బస్సు హైదరాబాద్ నుంచి వస్తుంది. ఏం లేదు, గడగడ సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చేసరికి మేము అలర్ట్ అయిపోయినాం. గ్లాసెస్ అన్ని బ్రేక్ చేసి పగలగొట్టుకొని బయటకు వచ్చారు. గ్లాస్ అంతా పగలగొట్టుకొని బయటకు వచ్చేసి మగవాళ్ళు అంతా పగలగొట్టారు. అందరిని బయటకు తీసుకొచ్చారు. చెప్పండి, అసలు ఎట్లా అనిపించింది యాక్సిడెంట్ జరిగినప్పుడు? దాదాపు ఒక 2 నిమిషాలు బాగా గడగడ సౌండ్ వచ్చిందండి. మాకు అసలు విషయం అర్థం కాలేదు యాక్చువల్లీ ఏం జరుగుతుంది అనేసి. మేము మధ్యలో ఉన్నాము. తర్వాత విషయం తెలిసింది ఏంటంటే, బైక్ ఇట్లా వస్తూ ఉంటే అది బైక్ వాళ్ళని రక్షించబోయి బస్ ఇట్లా క్రాస్ అయ్యి ఇట్లా వెళ్ళిపోయింది అనేసి. అంతే సార్. మనం ఒకసారి సంఘటన స్థలాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ బస్సే ఈ తుఫాన్ వాహనాన్ని అలాగే బైక్ వ్యక్తిని ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత ఇక్కడ ఇటువైపు అంటే పొలాల్లోకి దూసుకు వెళ్ళింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో ప్రయాణిస్తున్న వారు కూడా భయాందోళనకు గురయ్యారు. పెద్ద ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి పొలాల్లోకి దూసుకు వెళ్తుండడంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే బైక్ నడుపుతున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు చనిపోయారు. తుఫాన్ వాహనంలో ఒకరు, అలాగే బైక్ పై వెళ్తున్న మరొకరు, ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మనం అంటే ఈ ప్రమాదానికి ప్రధానంగా వెల్దుర్తికి చెందిన ఇద్దరు వ్యక్తులు, మాసూమ్ ఖాజా అనే ఇద్దరు వ్యక్తులు కూడా బైక్ పై వెల్దుర్తి వైపు నుంచి హైవేలోకి వచ్చారు. కర్నూలు వైపు నుంచి వస్తున్న ఈ బస్సు, అంటే మనం చూస్తున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు, ఆ బైక్ వ్యక్తిని తప్పించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న అంటే కర్నూలు వైపు వెళ్తున్న తుఫాన్ వాహనాన్ని అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దాంతోపాటు బైక్ నడుపుతున్న వ్యక్తి బైక్ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్లో ప్రయాణిస్తున్న 14 మంది కూడా అక్కడికక్కడే చనిపోయారు. అలాగే బైక్లో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు మాసూమ్ అనే వ్యక్తి చనిపోయారు. ఖాజా అనే వ్యక్తి కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే ఈ బస్సు తుఫాన్ వాహనంలో గాయపడ్డ మరొకరు కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మనం చూస్తే అసలు ఈ వాహనం చూస్తే తుక్కుతుక్కుంది. అంటే ప్రమాద తీవ్రత ఎంత ఉందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఓల్వో బస్సు చాలా వేగంగా వచ్చి ఈ ప్రమాద ఈ వాహనాన్ని ఢీకొట్టింది. మనం ఇక్కడ ద్విచక్ర వాహనాన్ని బైక్ను కూడా చూడొచ్చు. అంటే ఈ బైక్ నడుపుతున్న వ్యక్తే వెల్దుర్తి నుంచి హైవేలోకి ప్రవేశించినప్పుడు ఈ బైకును తప్పించే ప్రయత్నంలోనే ఈ ప్రమాదం జరిగింది. బైక్ కూడా తుక్కుతుక్కుంది. ఇందులో ఈ బైక్ నడుపుతున్న వారిలో మాసూమ్ అనే వ్యక్తి చనిపోయారు. ఖాజా అనే వ్యక్తి మరొకరు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది ఇక్కడ ఈ ప్రమాద ప్రాంతాన్ని చూస్తే చాలా భయానకంగా ఉంది. మృతదేహాలు కూడా గుట్టలుగా ఇక్కడే పడి ఉన్నాయి. మనం అంటే వీరంతా కూడా మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామ